హాయ్ వ్యాస్, వాట్సాప్లో మనకు 5 మందికి మాత్రమే మెసేజ్ పంపే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. కానీ ఎక్కువ మందికి సేమ్ మెసేజ్ సెండ్ చేయాలి అంటే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఉన్న కాంటాక్ట్స్కి మెసేజ్లు మనం చేస్తుంటాం కదా. అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వారికి గ్రూప్లో యాడ్ చేస్తే వాళ్ళు గ్రూప్లో యాడ్ అవ్వకపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒకేసారి వితౌట్ గ్రూప్తో మనం 256 మందికి పైగా మెసేజ్లు సెండ్ చేయొచ్చు. కానీ వాళ్ళకు తెలియదు ఆ గ్రూప్లో యాడ్ చేసినట్టు. అదేలానో ఈ ట్రిక్ ద్వారా చూద్దాం. ఇందుకోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్లో ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన కాంటాక్ట్ లిస్ట్ ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో మనం మెసేజ్ ఒకేసారి అందరికీ మనం కాంటాక్ట్స్లో ఉన్న లిస్ట్ వాళ్ళకి పంపించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసినట్టు కానీ మనం అందరికీ ఒకేసారి పంపించామనే విషయం మాత్రం వాళ్ళకు తెలియదన్నమాట. సో ఈ ట్రిక్ మీరు కూడా ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం చాలా అంటే చాలా పర్సనల్ ఫొటోస్ని దిగుతుంటాం కదా, వాటిని హైడ్ చేయడానికి చాలామంది వాల్ట్ లాంటిది ఇతర యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అలాంటి యాప్స్ ఏమి అవసరం లేకుండానే ఫొటోస్ని మనం మన ఫోన్లో హైడ్ చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇందుకోసం మీ ఫోన్లోని ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇమేజెస్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ఏ ఫోటోనైతే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఒకసారి లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రీనేమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఫైల్ నేమ్ చివరన ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, ఇక్కడ ఉంది కదా .jpg అని, దీన్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మనం క్యారెక్టర్స్ కానీ ఏదైనా నెంబర్స్ కానీ మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ ఫైల్ ఇమేజ్ అనేది హైడ్ అవుతుంది. హైడ్ అవ్వడమే కాకుండా మనకు గ్యాలరీలో కూడా చూపించదు అన్నమాట. ఇది ఓపెన్ చేసినా కూడా మనకు ఓపెన్ అవ్వదు. సో దీన్ని మళ్ళీ మనం పొందాలి చూడాలి అనుకుంటే సేమ్ ఇందాకట్లాగే లాంగ్ ప్రెస్ చేసి ఇందులో రీనేమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందాక మీరు ఏదైతే క్యారెక్టరు నెంబరు పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని సేమ్ రిమూవ్ చేసేసి .jpg అని ఎంటర్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఇమేజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఏదైనా మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాక మనం ఇవి దీన్ని మనకు కావాల్సిన ఏదైనా పేజెస్ని మనం స్క్రీన్ షాట్ చేయాలంటే, ఒకవేళ ఇది పెద్ద వెబ్సైట్ అయిందనుకోండి మనం స్క్రీన్ షాట్ తీయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా కాకుండా ఈజీగా మనం ఎలా చదవచ్చు డౌన్లోడ్ ఎలా చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫైల్స్ మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ పేజెస్ ఈ వెబ్సైట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకి ఇలా లైన్గా చూపిస్తుంది అన్నమాట. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ మనం చూసి చదువుకోవచ్చు, లేదంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ సేవ్ యాజ్ PDF అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఓకే చేసుకున్నాక ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సేవ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆప్షన్లో మన గ్యాలరీలోకి వెళ్ళి మనం వాటిని తీసుకొని చదువుకోవచ్చు. ఈ ట్రిక్ మీరు కూడా ప్లే చేసుకోవచ్చు.